హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, వివేకానంద రెడ్డి కేసులో మంత్రి అరెస్ట్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు గత నెల 11న శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. వివేక కుమార్తె సునీత హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తులో భాగంగా సుప్రీంకోర్టుకు శివశంకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్పై సమాధానం కోరింది. జూలై 22 నుండి స్టార్ట్ అయ్యే వారంలో జాబితాలు చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వైఎస్ వివేక హత్య కేసులో శివశంకర్ రెడ్డి ఏ5గా ఉన్నారు. సుప్రీంకోర్టు శివశంకర్ రెడ్డికి మరియు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. సునీత దర్యాప్తు ఏజెన్సీ అయిన సిబిఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. ఈ కేసుకు సంబంధించి చర్చ సందర్భంగా కేసు ఏ స్థాయిలో ఉందని బెంచ్ అడిగింది. ఆరోపణలు ఇంకా ఫ్రేమ్ చేసే దశలో ఉన్నట్టు సునీత తరపు న్యాయవాది బదులిచ్చారు. ప్రతి దశలోనూ ట్రయల్స్ ఆపడానికి అడ్డంకులు సృష్టించబడుతున్నాయని తెలిపారు. ఈ కేసులో ఇతర నిందితులకు కూడా బెయిల్ లభించిందా అని ధర్మాసనం అడిగింది. ఇటీవల ఏ1కు బెయిల్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు దానిపై స్టే ఆర్డర్ ఇచ్చినట్టు న్యాయవాది చెప్పారు. గతంలో దాఖలు చేసిన అనేక పిటిషన్లను ఈ కేసులో దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ నెల 3వ వారంలో ఇవి బెంచ్ ముందుకు వస్తాయని తెలిపారు. ఏ8 ముందస్తు బెయిల్పై ఉన్నారని తెలిపారు.